అనకాపల్లి జిల్లా సబ్బవరం మండలం చిన్నగొల్లలపాలెం గ్రామంలో గంగాదేవి తల్లి నూతన ఆలయం నిర్మాణాన్ని గ్రామ పెద్దలు ప్రజల సహాయ సహకారాలతో ఆలయ నిర్మాణం జరిగిందని ఆ గ్రామ ప్రజలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో రోమాల దేవుడు, పిఎస్సిఎస్ వైస్ చైర్మన్ పల్లా కృష్ణ, గ్రామ పెద్దలు పాల్గొన్నారు. ఆంధ్రప్రదేశ్ స్టేట్ అనకాపల్లి జిల్లా మరియు విశాఖపట్నం జిల్లా ఉమ్మడి జిల్లాల పంచాయతీ సబ్బవరం గ్రామ పంచాయతీ అయినటువంటి చిన్నగొల్లపాలెం గోపాలనగర్ గ్రామంలో శ్రీ గంగాదేవి అమ్మవారు గత 3-4 తరాల నుండి ఈ గ్రామంలో, ఈ గ్రామ చుట్టుపక్కల వారికి ఎలవేల్పు. అటువంటి దేవత ఎప్పటి నుంచో పురాణం నుంచి ఒక ఊరి గుడిసెలో కమ్మలపాకలు ఆ తల్లిని ఈ చుట్టుపక్కల వారందరూ బాగా కొలిచేవారు. అది ఈ రోజున గ్రామ పెద్దలు మరియు గ్రామ ప్రజలందరి సహకారంతో ఒక నూతన ఆలయం నిర్మించి ఆ ఆలయంలో ఈరోజు అమ్మవారిని ప్రతిష్ట చేసి, అలాగే గ్రామానికి ఎప్పటి నుంచి ఎలవేలిపోయినటువంటి భూలోక తల్లి అమ్మవారు హైవే రోడ్లో ఆ పుట్ట తీసేస్తే దాన్ని ఒక మళ్ళీ కొత్తగా అక్కడ అమ్మవారిని వేప చెట్టు నాటి, అలాగే గ్రామంలో ఇంకో అమ్మవారు అయినటువంటి శ్రీ ముచ్చమ్మ అమ్మవారు ఆ అమ్మవారి పాదాలు కూడా నెలకొల్పి ఇలాంటి కార్యక్రమాలన్నీ ఈరోజు చక్కగా చేసి మన ఈ మన ప్రజాప్రతినిధులు, గ్రామ పెద్దలు, గ్రామ ప్రజలు అందరూ కూడా చక్కగా సహకరించి ఆ అమ్మవారి కార్యక్రమాన్ని చక్కగా చేసినందుకు అందరికీ మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మిగతా వాళ్ళు కూడా మాట్లాడారు. వారు సబ్బవరం అనేటువంటి గ్రామం హ్యామ్లెట్ అయిన సబ్బవరం చిన్నగొల్లపాలెం గ్రామంలో గత కొంతకాలంగా గంగాదేవి గుడి ఉండేది. అది కమ్మలపాకలో ఉండడం వల్ల గ్రామస్తులందరూ ఎప్పటి నుంచో కడదామన్న ఆలోచనతో ఉన్నాము తప్ప ఈ రోజు కూడా చేయలేని పరిస్థితి అయింది. ఈవేళ అందరూ కూడా గ్రామం అంతా కలిపి చుట్టుపక్కల అందరూ కూడా సహకరించి మాకందరికీ పెద్ద ఎత్తున డొనేషన్లు ఇచ్చి ఈవేళ అమ్మవారిని కొత్తగా గూడిని నిర్మించుకోవడం జరిగింది. అలాగే హైవేలో భూలోకమ్మ తల్లి గుడికి పోయింది. పోవడం వల్ల దాన్ని కూడా పునర్నిర్మాణం చేసి ఒక మొక్క నాటాము. తర్వాత అలాగే ఇంకొక అమ్మవారి మన ముచ్చాల తల్లి గ్రామదేవత, మా గ్రామదేవత ఆ అమ్మవారి పాదాలు కూడా నిర్మించడం జరిగింది. ఇక్కడ పెట్టడం జరిగింది. దానికి కూడా ఈవేళ అందరూ సహకరించి పెద్ద ఎత్తున అనుసంతకం చేసి ప్రజలందరూ బాగా మంచి పెద్ద ఎత్తున అందరూ సహకరించడం వల్ల ఈవేళ మంచి పండగ వాతావరణం చేసుకోవడం జరిగింది. ఇది మీరందరి సహకారంతో జరిగిందని చెప్పనప్పుడు ఇలాంటి కార్యక్రమాలు ఇంకా చాలా వరకు ఉన్నాయి. గ్రామంలో అందరూ సహకరించి ఇలాంటి కార్యక్రమాలు ఎన్నో పాల్గొని చేయాలని కోరుకుంటూ ఈ గ్రామ ప్రజలతో కోరుకున్నాను. ఈవేళ గంగాదేవి గుడి పునర్నిర్మాణం చేస్తూ ఆ నిర్మాణంలో ఇంతవరకు నేటికి 5 సంవత్సరాలు అయింది ఈ గుడి పండుగ చేసుకొని. నెక్స్ట్ ఈడిలో పండుగ కూడా ఇంకా మంది చేయవలసింది చేస్తాము. అలాగే ఇక్కడ మన గ్రామదేవత గుడి పాదాలు కూడా మన రామదేవుడు ఆధ్వర్యంలో అది కూడా సాధించాము. మన ప్రజలందరూ కూడా దీనికి ఉన్నతం తరఫున కానివ్వండి, దేవుడు ప్రతి ఒక్కరిని సాధించినారు కాబట్టి ఇంకా చాలా జాగ్రత్తగా జరిగిందని నేను